हाय फ्रेंड्स, ना पेर नवीन, मी चूस्नार नवीन टेक इन तेलुगु चैनल। फ्रेंड्स, मीरु इप्पटिलो चूस्नारु कदा ट्रेंडिंग लो कॉटन फोटोस, कॉटन मी फोटोस कूडा कॉटन लागा एला चेसुकोवालो ई वीडियो लो चूद्दाम। फस्ट गा मीरु प्ले स्टोर केल्ली रेंडु यापस इंस्टॉल चेसुकोवाल्सि वस्तुंदि। ओकटि वच्चेसि टून याप, ई याप इंस्टॉल चेसुकोंडि। दानि तर्वात वच्चेसि पिक्सार्ट याप कूडा इंस्टॉल चेसुकोंडि। दानि तर्वात मीकु కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను। ఆ బ్యాక్గ్రౌండ్స్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్స్, అవి కూడా మీకు ఇష్టం వచ్చిన చాలా ఇస్తాను। మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి। ఇక్కడ ఇదిగా ఇది బాగుందనుకో, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అనుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది। నెక్స్ట్ ఇదొక టౌన్లో చేసుకున్నాను। ఇంకా ఇక్కడ పబ్జి ఉంది కదా, ఇదొక డౌన్లోడ్ చేసుకుంటాం। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత టూన్ యాప్లోకి వెళ్ళండి। టూన్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఇమేజెస్ ఓపెన్ అవుతాయి। ఇమేజ్లో మీకు ఏ ఇమేజ్ అయితే కావాలో, కార్టూన్ లాగా కావాలో, ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ మీకు చాలా ఇమేజెస్ ఇంకా కావాలంటే ఇంకా ఇక్కడ ఉంటాయి, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు। ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఫేస్ డిటెక్ట్ అయిపోతుంది। డిటెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి। ఆ తర్వాత అది అలైజేషన్ చేసి కార్టూన్ లాగా మారుస్తుంది। మార్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ యారో మార్క్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి సైడ్కి। ఇక్కడ యాడ్ డిస్ప్లే అవుతుంది, యాడ్ రాంగ్ చేసేయండి। దాని తర్వాత అప్లై నొక్కేయండి, దాని తర్వాత సేవ్ నొక్కేసేయండి, సేవ్ అయిపోతుంది। ఆ తర్వాత ఇప్పుడు పిక్సార్ట్లోకి వెళ్ళండి। పిక్సార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఈ పబ్జి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ యాడ్ ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది, యాడ్ చేసుకోండి, మీ ఫోటోని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కట్అవుట్ అని ఉందా, ఇక్కడ కింద దీన్ని క్లిక్ చేయండి। ఇక్కడ అవుటర్ లైన్ ఉందా, అవుటర్ లైన్ మీద మీ ఫేస్ అవుటర్ లైన్ని మీద డ్రా చేయండి। ఇలా అంటే ఉట్టి మీ ఫేస్ ఒకటే డిటెక్ట్ చేసి ఫేస్ ఒక దాన్నే ఫోటోకి అటాచ్ అవుతుంది। ఇక చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి, ఇది ఆటోమేటిక్గా దాని అంతా అదే ఫేస్ అనేది డిటెక్ట్ చేస్తుంది। ఆ తర్వాత సేవ్ నొక్కండి। సేవ్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఇలా కావాలంటే ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇలా సేవ్ చేసి కొంచెం ఫిల్టర్స్ అవి ఇవే యాడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు। ఇలా సేవ్ చేసుకొని మా వాట్సాప్ ప్రొఫైల్స్ అవి ఇవి పెట్టుకోవచ్చు అన్నమాట। ఇక్కడ సేవ్ గ్యాలరీ అని ఉందా, గ్యాలరీ మీద నొక్కితే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా। ఇక్కడ గ్యాలరీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఇలా మీ ఫోటో కూడా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి। ఫ్రెండ్స్, మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ డైలీ వస్తుంటాయి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్।